హాయ్ మామీస్ అండ్ డాడీస్, వెల్కమ్ బ్యాక్ టు మామా టిప్స్ అండ్ క్యాష్ డైరీస్. ఈరోజు వీడియోలో బేబీ డవ్ సోప్ గురించి నా వ్యూస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. రిచ్ మాయిశ్చర్ బేబీ బాతింగ్ బార్ అని క్లెయిమ్ చేస్తున్న ఈ సోప్ ప్రోడక్ట్ తయారు చేయడానికి యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మీకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్తాను. ఎందుకు అంటే ఇది మీ బేబీ పైన యూజ్ చేసే ప్రోడక్ట్ అండి. సో సోది అనుకోకుండా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ గురించి తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. It's you, yeah, boy, the one to show me now and forever. డవ్ బేబీ సో ప్యాకేజింగ్ ఒకసారి చూస్తే టాప్ లో ఒక క్యూట్ మదర్ బేబీ డవ్ అలాంగ్ విత్ నేమ్ ప్రింట్ చేసి ఉంది. ఒకసారి ప్యాకేజ్ టర్న్ చేస్తే చాలా చక్కగా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా మెన్షన్ చేశారు. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ పైన ఒక కన్నేద్దాం. బిఫోర్ దట్ ఒకసారి ప్యాక్ ఓపెన్ చేసి చూద్దాం. ఇట్స్ లుకింగ్ నైస్. ద సోప్ ఈస్ సమ్వట్ క్రీమ్ వైటేషన్ కలర్. ఓకే, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ లిస్ట్లోకి వెళ్తే ప్యాక్ పైన టోటల్ 17 ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేశారు. అందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎన్ని ఉన్నాయి, సింథటిక్ ఎన్ని ఉన్నాయో చూస్తే టోటల్ ఇందులో 8 ఇంగ్రీడియంట్స్ ఆర్ న్యాచురల్ అండ్ 9 ఇంగ్రీడియంట్స్ ఆర్ సింథటికల్లీ డిరైవ్డ్. అంటే 47% ఆర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ 53% ఆర్ సింథటిక్ ఇంగ్రీడియంట్స్. ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కన్నా సింథటిక్ ఇంగ్రీడియంట్స్ యొక్క పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంది. మరి సింథటిక్ ఇంగ్రీడియంట్స్ డామినేట్ చేస్తున్న ఈ సోప్లో ఆ కెమికల్ సేఫా కాదా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు సోప్ యూజ్ చేయడం వల్ల పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూసేద్దాం. డోంట్ స్కిప్ ద వీడియో, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, యాంటీ ఆక్సిడెంట్. ఇందులో యూజ్ చేసిన సోడియం పామ్ కెర్నలేట్ స్కిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి. సెకండ్ పాజిటివ్ ఎఫెక్ట్ ఈజ్ మాయిశ్చరైజింగ్ స్టెరిక్ యాసిడ్. గ్లిజరిన్ స్కిన్ని చక్కగా హైడ్రేటెడ్గా ఉంచి డ్రై స్కిన్ బారిన పడకుండా హెల్ప్ చేస్తాయి. థర్డ్, సాఫ్టనింగ్ స్టెరిక్ యాసిడ్ అండ్ గ్లిజరిన్ పిల్లల లేత చర్మంని చాలా మృదువుగా చేస్తాయి. దీస్ ఇంగ్రీడియంట్స్ ఇంప్రూవ్ స్కిన్ టెక్చర్. ఫోర్త్, యాంటీసెప్టిక్. ఇందులో యూజ్ చేసిన సోడియం క్లోరైడ్ లారిక్ యాసిడ్ జింక్ ఆక్సైడ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. దట్స్ ఎ గుడ్ సైన్. ఫిఫ్త్, యూవీ ప్రొటెక్షన్. ఇందులో యూజ్ చేసిన జింక్ ఆక్సైడ్ టైటానియం డయాక్సైడ్ విచ్ ప్రొటెక్ట్స్ బేబీ స్కిన్ ఫ్రమ్ హార్మ్ఫుల్ యూవీ రేస్. సన్ నుంచి ఎమిట్ అయ్యే హార్మ్ఫుల్ యూవీ రేస్ నుంచి బేబీ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇన్ని గుడ్ సైన్స్ ఉన్న ఈ డవ్ బేబీ సోప్లో ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి. అవేంటి అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఫ్రేగ్రెన్స్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, పర్ఫ్యూమ్ ఆర్ ఫ్రేగ్రెన్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో ఉంటే మ్యాక్స్ అవాయిడ్ చేయాలి అని. ఎందుకు అంటే అసలు ఆ ఫ్రేగ్రెన్స్ ఏ సోర్స్ నుంచి డిరైవ్ చేశారు, ఈజ్ ఇట్ సింథటికల్లీ డిరైవ్డ్ ఆర్ ఈజ్ ఇట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇఫ్ ఇట్ ఈస్ సింథటికల్లీ డిరైవ్డ్, నేను ఆల్రెడీ చెప్పాను ఒక పర్ఫ్యూమ్ పర్టికులర్ స్మెల్ రావడానికి మినిమం 30 కెమికల్స్ టు మ్యాక్స్ 300 ఆర్ అంతకన్నా ఎక్కువ కెమికల్స్ కూడా యూజ్ చేయొచ్చు అని. గుర్తుంచుకోండి, ఏదైనా ప్రోడక్ట్లో చాలా స్మెల్ వస్తుంది అంటే బెటర్ టు అవాయిడ్ ఆన్ యువర్ బేబీ. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఈస్ టైటానియం డయాక్సైడ్. ఇది హై కాన్సన్ట్రేషన్, అంటే ఎక్కువ మోతాదులో యూజ్ చేసినట్టయితే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ అంటారు. సోప్ మేకింగ్లో ఇది చాలా తక్కువ కాన్సన్ట్రేషన్లో యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే ఇంగ్రీడియంట్స్లో దీన్ని లాస్ట్లోనే మెన్షన్ చేశారు. ఇట్ మీన్స్ ఇది తక్కువ కాన్సన్ట్రేషన్లోనే ఉంది అనుకుంటున్నాను. కాబట్టి ఇఫ్ సో ఇట్ ఈస్ హార్మ్లెస్. ఇంకొక మేజర్ కన్సర్న్ ఈ సోప్లో ఏంటో తెలుసా? సిఏపిబి. ఇది ఒక సర్ఫెక్టెంట్ లాగా యూజ్ చేస్తారు. సోప్స్లో చక్కని లాదర్ రావడానికి యూజ్ చేస్తారు. బట్ వెయిట్, చాలా కేస్ స్టడీస్లో తెలిసింది ఏంటి అంటే ఇట్ విల్ లీడ్ టు స్కిన్ ఇరిటేషన్, ఐ ఇరిటేషన్. 2004లో అమెరికన్ కాంటాక్ట్ డర్మటైటిస్ సొసైటీ దీనికి అలర్జన్ ఆఫ్ ది ఇయర్ అని నేమ్ కూడా పెట్టారు. ఇంకొక మెయిన్ కన్సర్న్ కంటామినేషన్. మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు ఈ ఇంగ్రీడియంట్ నైట్రోసమైన్స్ వల్ల కాంటామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. నైట్రోసమైన్ కెమికల్ ఈజ్ నోన్ టు హ్యావ్ క్యాన్సర్ కాజింగ్ రిస్క్ టు హ్యూమన్స్. హై క్వాలిటీ కొకమైడో ప్రొపైల్ బెటైన్ ఈజ్ ఫౌండ్ టు బి సేఫ్. బట్ ఇందులో హై క్వాలిటీ యూజ్ చేశాడా లేదా అనేది తెలీదు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఎంత పర్సెంటేజ్ యూజ్ చేశారో కనుక్కుందామని నేను హెచ్యుఎల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాను. బట్ లక్కీలీ నా క్వశ్చన్కి వాళ్ళ టీమ్ ఆన్సర్స్ ఇస్తారు త్వరలోనే అని ఒక మెయిల్ అయితే వచ్చింది. ఇన్ కేస్ నాకు ఏమైనా అప్డేట్ వస్తే మీకు ఇన్స్టాగ్రామ్లో నేను అప్డేట్ చేస్తాను. ప్లీజ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి, ప్లీజ్ ఫాలో.
నెక్స్ట్ ఈ సోప్ కాస్ట్ వచ్చేసి 75 grams కాస్ట్ 52 rupees, విచ్ ఇస్ క్వైట్ ఎకనామికల్ అనే చెప్పాలి. ఫైనల్ వర్డింగ్, ఐఎమ్ గోన్ ఆ రేట్ దిస్ ప్రోడక్ట్ 7 out of 10. ఎందుకు అంటారా, అన్ని నార్మల్ సోప్స్లో ఉన్నట్టే 2 ingredients మాయిశ్చరైజింగ్కి ఉపయోగపడేవి ఉన్నాయి, బట్ రిచ్ అని అనాల్సిన అవసరం ఏంటో నాకైతే అర్థం కాలేదు. అండ్ యాజ్ ఐ సెడ్, సమ్ కేసెస్లో ఇరిటేషన్ కలిగించే కెమికల్స్ ఉన్నాయి. యూజ్ చేసిన CAPB హై క్వాలిటీదా లేదా అనేది తెలీదు. ఈ ఇంగ్రీడియంట్స్ ఎంత పర్సంటేజ్ యూజ్ చేశారో మెన్షన్ చేసి ఉంటే బాగుండేది. ట్రై చేస్తున్నాను వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఎక్కువగా అవైలబుల్లో ఉంటుంది. ఆన్లైన్ అనే కాదు, కిరాణా స్టోర్స్లో కూడా మనకి ఇది అవైలబుల్గానే ఉంటుంది. యూజ్ చేసిన మదర్స్, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కామెంట్. నాకు HUL నుంచి ఇన్ఫో రాగానే మీకు అప్డేట్ ఇస్తాను. ప్రోడక్ట్ గురించి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, చాలా విషయాలు డిస్కస్ చేసుకుందాం. హోప్ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ ఇన్ఫో ఉంది అనుకుంటే తెలుసు కదా, ఒక లైక్ చేయండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లైక్ ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేసి మనలాంటి ఎంతోమంది మదర్స్కి హెల్ప్ఫుల్ అయ్యేలా చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్ అండ్ బై బై.